టీగర్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్కి స్వాగతం పలుకుతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ మనకు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది సీఎం కేసీఆర్కి స్వాగతం పలుకుతూ ఉన్నారు పలుకుతున్నటువంటి సిచ్యువేషన్లోనే కేసీఆర్ స్టేజ్ పైకి రాబోతూ ఉన్నారు స్టేజ్ పైకి రావడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని నేరుగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే అందులో మనం చూస్తే క్లియర్గా కూడా సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరొకసారి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళకి సంబంధించినటువంటి నియామకాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ మనం చూసుకో ఉంటే సిఎస్ శాంతి కుమారి కూడా అక్కడికి రావడం జరిగింది కేటీఆర్ కూడా కేటీఆర్ కేసీఆర్కి మొదటి ఒక బహుమతిని కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒక షీల్డ్ శ్రీకాంత్ శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి తొలి కాగడైనటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి కూడా ఒక షీల్డ్ను కూడా అందజేయబోతా ఉన్నారు అంతేకాకుండా మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇక్కడ అమరవీరులకు అమరవీరుల జ్ఞాపకంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అమరవీర అమరవీరుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహిస్తున్నటువంటి అమరవీరుల దినోత్సవానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా షీల్ను కూడా ఇవ్వబోతా ఉన్నారు ఇంటికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలు ఆలు ఆరుగురు లబ్ధిదారులకు ఎవరైతే మనం అనుకున్నామో ఆ లబ్ధిదారులకు సంబంధించి పట్టాను సీఎం కేసీఆర్ ఉన్నారు వాళ్ళ ఇంటి తాళం ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఫ్లాట్కి సంబంధించిన కీతో పాటుగా నేరుగా కూడా పట్టాను వాళ్ళ చేతికి అందజేయబోతూ ఉన్నారు ముగ్గురు ఇప్పటికే ముగ్గురు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది నాలుగో లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ నేరుగా అందజేయబోతా ఉన్నారు సో ఈ పట్టాలు కూడా నేరుగా కూడా సీఎం కేసీఆర్ అందిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి పట్టాను అందజేయబోతూ ఉన్నారు కీస్ వాళ్ళకి ఇంటి వాళ్ళ సొంత ఇంటి కళను నిర్వహించుకునే విధంగా సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా సీఎం కేసీఆర్ ఇస్తున్నటువంటి పట్టాలను కూడా మనం చూస్తూ ఉన్నాము నేరుగా కూడా వారికి ఇంటి తాలంశం కూడా ఇచ్చేసి సీఎం ఇస్తూ ఉన్నారు అయితే ముందుగా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఆ ఉద్యమాల్లో కోల్పోయినటువంటి వాళ్ళకు సంబంధించి షీల్డ్ ఇవ్వడంతో పాటుగా అక్కడ ఎవరైతే నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఆ లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ నేరుగా పంపిణీ కార్యక్రమం అయితే మనకు క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది ఆరుగురు లబ్ధిదారులను చెప్పడం జరిగింది మరి ఆరుగురు లబ్ధిదారులకు చివరి లబ్ధిదారులు అనుకుంటా ఈ చివరి లబ్ధిదారులకు కూడా సీఎం కేసీఆర్ యొక్క షీల్డ్ బహుమతి ఇచ్చిన తర్వాత మరి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతారో అన్నది కూడా ఒకసారి వినాలి అక్కడ సిఎస్ శాంతికుమార్తో పాటుగా మంత్రి కేటీఆర్ కూడా మనకు కనపడుతూ ఉన్నారు మంత్రి కేటీఆర్ తలసో అని అదేవిధంగా మనకిక్కడ శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి కూడా కనబడుతూ ఉన్నారు సో వీళ్ళందరి సమక్షంలోనే పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం మంత్రి ఎర్రవెల్లి మంత్రి హరీష్ రావు కూడా అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు సో వీళ్ళందరి సమక్షంలోనే సీఎం కేసీఆర్ ఇక్కడ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇండ్ల ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు